గాల్లో విభూదిని సృష్టిస్తూ ఉంటారు కదా, అది ఎలా అనేది ఇప్పుడు మనకి విజ్ఞాన దర్శిని రమేష్ గారు చూపిస్తారు. ఎలా సార్ అది ఇప్పుడు మనకి? ఇప్పుడు ఇలా ఖాళీ చేతులు ఉంటాయి. సో ఇలా మనం రెండు చేతులు చూపెట్టేసి ఒక్కసారి ఇలా అంటాం, ఇలా అనేసి ఇలా కదలకండి అనుకుంటూ సృష్టించి పెడతా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఎంత సేపు దియ్యమంటే అంతసేపు తీస్తూనే ఉంటాయి. సో ఇది విభూతిని చాలా మంది అంటే ఖాళీ చేతుల్లోంచి చూసారా, ఇలా ఖాళీ చేయి చూపెట్టాడు, మీరు ఇక్కడ నుంచి ఏముండదు చూడండి, దీనికి అందుందేమో అనుకుంటారేమో లింక్. సో ఇలా అంటూ ఉంటే ఈ విభూతి వస్తూనే ఉంటుంది మీకు. ఎలా ఎట్లా వస్తుంది అది ఇంత విభూతి ఆగకుండా? సో ఇట్లా మనం ఎన్నిసార్లైనా ఎంతమందికైనా తీసి పెట్టవచ్చు, కొన్ని వందల మందికి వేల మందికైనా మనం విభూతి తీసి పెడుతూ ఉండొచ్చు. కొంతమంది అంటారు మీ సైన్స్ చెప్తా ఉంది మ్యాటర్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, పదార్థము సృష్టించబడదు నాశనం చేయబడదు అని చెప్తారు కదా. మరి నేను ఇట్లా కాలి చేతుల నుంచి ఇలా ఇలా అంటే విభూతి రాలుతా ఉంది కదా, విభూతి వస్తుంది కదా, ఎలా చూస్తారు? ఆయన ఏదో ఒక ఆయన ఇక్కడ విభూతి చూశారు, అక్కడ చూపెట్టారు, ఇట్లా చూపెట్టారు, ఎట్లా చూపెట్టారు అంటారు. మరి ఎట్లా వస్తుంది విభూతి? ఖచ్చితంగా పదార్థం సృష్టించబడదు నాశనం చేయబడదు, అలా చేసింది అని ఎవరు చెప్పినా కూడా అది ఖచ్చితంగా దాని వెనకాల ఏదో మాయో మహిమ ఉంటుంది. దాని వెనకాల ఏముంది, ఇది ఎలా జరుగుతుంది? ఫస్ట్ ఇలా చేతులు రెండు ఖాళీ చూపెట్టారు. ఈ ఖాళీ చూపెట్టేటప్పుడే ఇక్కడే చిన్న మోసం ఉంటుంది. ముందు ఏం చేస్తారంటే ఈ విభూతిని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసి పెట్టుకుంటారు. సో వీటిలో విభూతి పౌడర్ది షాప్లో కొనుక్కొచ్చుకొని ఆ విభూతి పౌడర్ని కొంత గంజి కొంత వాటర్ కొంత గంజి కలిపి పెట్టుకుంటారు ముద్దల్లాగా. సో ఆ ముద్దల్లో నుంచి ఒక చిన్న ప్లేట్ తీసుకుంటారు. తీసుకొని ఫస్ట్ చూపెట్టేటప్పుడు దీన్ని ఇలా చేతుల ఈ రెండు వేల మధ్యలో ఇలా పెడతారు. ఇది చూపిస్తారా ఇలా పెట్టేది మధ్యలో చూపెట్టరు, అది తెలియకుండా ముందే చాలా హైడ్ చేసి పెట్టుకుంటారు. ఇట్లా జాగ్రత్త కనపడదు అది. నేను ఫస్ట్ మీకు చెయ్యి ఇలా చూపెట్టాను, రెండు వైపులు ఇలా చూపెట్టాను. సో అప్పుడు కనపడదు, ఇది కనపడకుండా ఈ రెండింటి మధ్యలో ఇలా విరికిచ్చి ఇట్లా పెడతారు అన్నమాట. ఇక్కడ ఉంటుంది ఇది. పొరపాటున అది జారిపోతే? జారిపోకుండా ఉంటుంది, అదే కదా జాగ్రత్త. నేను ఎంత లూజ్ చేసినా ఇది జారిపడదు. అంటే అది పెట్టుకోవడం ప్రాక్టీస్ అదే. ఇక్కడ ఇక్కడ దీన్ని ఏది ఎక్కడ జాయింట్ చేయాలి కనపడట్లేదు. సో దీన్ని ఇలా అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇలా అనేటప్పుడు ఇది ఇందులో నుంచి ఇందులో పడిపోతుంది, ఇక్కడికి వచ్చేసింది. సో ఆ తర్వాత దీన్ని ఇలా అంటూ ఉంటారు. ఇలా అనేటప్పుడే మనమేమో ఈ చెయ్యి వైపు చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ఇంకో చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి ఇంకో పని చేస్తుంటుంది. ఈ చెయ్యి ఏం చేస్తుంది, దీన్ని ఇక్కడ ఇది ఇట్లా సెంటర్ ఇట్లా హైడ్ చేస్తుంది. ఫస్ట్ చూపెట్టేప్పుడు ఖాళీగానే చూపెడతాం, కానీ ఈలోపు పక్కన ఎవరు అసిస్టెంట్ ఇట్లా ఉంటారో లేదా వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళ చేతిలో చిన్నగా ఇది ఇలా పాస్ ఆన్ చేసుకుని ఇలా హైడ్ చేస్తారు. కనిపిస్తుంది కదా ఈ వైట్. సో అంటే ఇట్లా అదే అంత ఫస్ట్ అంటది కదా, నాకు అంటిందా ఇట్లా చూపెట్టాం కదా రెండు చేతులు. చూపెట్టిన తర్వాత మీరు కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి, అది ఫస్ట్ హైడ్ రివైండ్ చేసి చూసుకోండి, ఇక్కడ ఏమీ కనపడదు అప్పుడు ఫస్ట్. సో దాన్ని ఇలా అంటారు. ఇలా అనేసి ఆ తర్వాత కదలకండి అని ఇట్లా అనేసరికి ఇందులోది ఇందులోకి వస్తుంది, అప్పుడు దీంట్లోది ఈ చేతికి వచ్చేస్తుంది. ఇక ఇట్లా చేసేటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా అని కంటిన్యూస్గా ఇస్తూ ఉంటారు, వస్తుంటాయి. వందల జనంలోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే అందరికి ఇలా ఇలా అని ఇస్తుంటారు కదా, ఇప్పుడు అందరికి ఇస్తుంటారు, అందరు నాకు 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 అంటుంటారు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఇక ఎంత ఈ 100 మందికి ఇచ్చిండు, 1000 మందికి ఇచ్చిండు, ఎంతమందికి ఇచ్చినా అంటే ఎన్ని వేల మందికి అయినా ఇవ్వచ్చు. అక్కడ ఏం జరుగుతుందంటే మధ్యలో ఈ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో వీళ్ళు అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇట్లాంటి ఉండాలి ఇట్లా పట్టుకొని నాకు 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 అని ఇట్లా అంటుంటారు. సో ఇట్లా అంటే మనం ఏమనుకుంటాం, వాళ్ళ దగ్గర ఉందేమో, వాళ్ళు కూడా భక్తులే కదా, వాళ్ళకి ఇస్తున్నారేమో. వాళ్ళు ఏం చేస్తారు, ఈ చెయ్యి ఇట్లా వచ్చినప్పుడు అందరికీ పెట్టుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా తీసి ఇలా అంటుంటారు. సో అట్లా మధ్య మధ్యలో ఇంకా ఎన్ని ఉంటే అన్ని తీసుకొని అట్లా ఇచ్చుకుంటూ వెళ్తారు అన్నమాట. అట్లా ఎంతమందికైనా వాళ్ళు సప్లై చేస్తారు.
ఇది అంటే దీన్ని ఏమంటామంటే స్లైట్ ఆఫ్ హ్యాండ్ అంటాం, హస్తలాగము. అదేవిధంగా హిడెన్ ప్లేస్, దాచి ఉంచే చోటు అంటాం. ఎక్కడెక్కడి నుంచి దాచి ఉంచాలి, మళ్ళీ దాన్ని హస్తలాభం ద్వారా ఇతరులకు తెలియకుండా మనం ఏ రకంగా తీసుకొని ఏ రకంగా ప్రొడ్యూస్ చేయాలనేది ఉంటుంది. అంతా ప్రాక్టీస్కి సంబంధించిన అంశము. ఆ హస్తలాభం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, అంతే తప్ప ఇందులో ఏ మాయా మహిమ ఉండదు. మనలాంటి వాళ్ళకి ఇది సాధ్యం కాదనమాట, మనకి ప్రాక్టీస్ లేదు కాబట్టి. కొంతమంది ఫేక్ వాళ్ళు ఉంటారు, స్వామీలు బాబాలు కొంతమంది, వాళ్ళకి చాలా ప్రాక్టీస్ కాబట్టి వాళ్ళకైతే వస్తుంది, మనకైతే రాదనమాట. సో అది దీని వెనుకున్న రహస్యం. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా విజ్ఞాన దర్శిని మీరెవరు మోసపోకూడదని చెప్పడం కోసం చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఎవరైనా సరే మేము మీకు తెలియని మాయ చేస్తాము, మాకు తెలియకుండా మేము మహిమలు చేస్తామని చెప్పేవాళ్ళు రండి ఈ ఛానల్కి రండి. ఛాలెంజ్, మీరు రండి, ఏదైనా ఉంటే చేసి చూపెట్టండి, మా ముందు చేసి చూపెట్టండి. ఖచ్చితంగా ఆ మహిమను మేము చేసి చూపెట్టి దాని వెనకాల ఉండే వాస్తవం ఏమిటో తెలియజేస్తాం. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. విన్నారు కదా, మీకు ఏ డౌట్ ఉన్నా సరే చెప్పండి, మనం దాన్ని మన రమేష్ గారు ప్రూవ్ చేస్తారు దాన్ని, దాని వెనకున్న సైన్స్ ఏంటి అనేది.